నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న నిందితుని అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు. దొంగిలించిన 29 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన పోలీసులు. మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ పాత నేరస్తుడు. ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ పట్టణాల పరిధిలో 2018లో దాదాపు 17 మోటార్ సైకిళ్లు దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో 4 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్పై ఇంటికి వచ్చాడు. సత్ప్రవర్తనతో ఉండాల్సిన ఆ వ్యక్తి మళ్ళీ బైక్ చోరీలకు పాల్పడ్డాడు. ఈసారి 29 మోటార్ సైకిళ్లను చోరీ చేసి నిజామాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఐదవ టౌన్ ఎస్ఐ జాన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బండారం బయటపడింది. నిజామాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు ఆర్మూర్, కామారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మోటార్ సైకిళ్లు దొంగిలించినట్టు పోలీసుల విచారణలో తేలింది. తీగలాగితే డొంక కదిలింది. అయితే ఈ చోరీకి గురైన 29 మోటార్ సైకిళ్లలో ఎక్కువ శాతం హీరో హోండాకు సంబంధించినవి ఉండడం గమనార్హం. చోరీకి గురైన 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అభినందించారు. అహ్మద్ హుస్సేన్ అనే పాత నేరస్తుని నిన్న 5th టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇంటరోగేషన్ చేస్తే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తము 29 బైకులు దొంగతనం చేసినట్లు కన్ఫ్యూజ్ చేసినాడు. అట్టి 29 బైకులని రికవర్ చేయడం జరిగింది. అతను ఇంతకుముందు 3 టౌన్లో, తర్వాత మిగతా జిల్లాలలో కూడా అరెస్ట్ అయినట్టు తెలిసింది. తర్వాత ఇంతకుముందు కూడా త్రీ టౌన్లో అరెస్ట్ అయినప్పుడు 17 బైకుల దాకా రికవర్ చేయడం జరిగింది. అతను జైలుకి పంపించినా కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇంకా తన ప్రవర్తనలో మార్పు రానందున మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 29 ఈ బైకుల దాకా దొంగతనం చేయడింది.